हाई व्यूवर्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स वीडियो एपी पीसीएट को संबंधी सेकंड एंड फाइनल फेस को मरी वेब ऑप्शंस अने एनेबल अव जरिए सो मैं आ डीटेल वीडियो क्लियर एक्सप्लेन अच्छा फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम ओपन चेसिंटे सब्सक्राइब चेसको पक्न गंट सिंबल टैप अंदर आल ऑप्शन चूज़े प्रति वीडियो नोटिफिकेशन मुझे మీకే చేస్తుందన్నమాట। స్కిప్ అయితే చేయదండి, చివరి వరకు చూడండి। డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వాచండి, ఎందుకంటే డిస్క్రిప్షన్ లో కింద రిలేటెడ్ వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి। సో ఫ్రెండ్స్ అంతే కాకుండా నాది ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది, దాని నేమ్ వచ్చి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్। మరి ఆ ఛానల్ సంబంధించినటువంటి ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి। అయితే ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। सो वीडियो इकड़े मनमान ब्रोजर ने यूजी ब्रोजर वे क्रोम ब्रोजर इक सर्च बार वे एससी हेचई डाट एपी डाट जीओवी डाट इन टाइप सर्चे। सो सर्चे सो यह मन को वे सैट ओपन अो इक स्क्रोल वस्ते मन को एपी पीसीएट की संबंधी पोर्टल अनेक कड़ती। सो इक अडमिशन इंटू बीपीईडी अं यूजीडी पीईडी कोर्स संबंधी पोर्टल दर क्ली। सो क्लिक इकडे मन की सेकंड फेज को संबंधी वेब ऑप्शन अने मन की एनेबल अन्ट। सो मेरे डीटेल का स्क्रोल स्क्रोल डेट्स अने क्लियर जरिए इक डीटेल नोटिफिकेशन इव जी तरह कच्चे डीटेल का डेट्स अने जरिए ये डेट मन को वेब ऑप्शन उ तरह सर्टिफिकेट वेरिफिकेशन एपड़ी तरह सीट अलॉटमेंट एपड़ी तरह वो మరి సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ డేట్ నైతే ఇవ్వాలని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్ గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట। సో మీరు ఒకసారి అయితే వాచ్ చేయండి। సో ఈ విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసుకోండి ఒకసారి। సో ఈ విధంగా వచ్చేసి మీకు డీటెయల్ నోటిఫికేషన్ అయితే మీకు ఇక్కడ క్లిక్ చేసి ఒకసారి స్టడీ చేయండి। డీటెయల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా డౌన్లోడ్ అని అడుగుతుంది। సో మనం డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది। సో ఇక్కడ మీరు గమనించండి బాగా, ఇక్కడ సెకండ్ అండ్ ఫైనల్ ఫేస్ అని ఇవ్వడం జరిగింది। ఇంకొక ఫేస్ ఉంటుందని మాత్రం మీరు అనుకోవద్దండి, ఈ సెకండ్ ఫేస్ ఫైనల్ ఫేస్ అన్నమాట। సో మీరు ఒకసారి కేర్ఫుల్ గా స్టడీ చేసి మీకు కింద ఒకసారి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది। డాక్యుమెంట్స్ కూడా మీరు ఒకసారి స్టడీ చేసి ఏపీపీసీట్ యొక్క ర్యాంక్ కార్డ్ అన్నమాట, అంటే ఆల్ టికెట్ గాని డిగ్రీ గాని ఇంటర్మీడియట్ ఈక్విప్‌మెంట్ సర్టిఫికెట్ తీసుకోవాలి। తర్వాత వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసేసేయండి, అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ సారీ డాక్యుమెంట్స్ అన్నమాట। సో ఇవన్నీ వచ్చేసి మీరు इकडे आलरे नैन एक्सप्लेन कोई मन को वेब आपशन ओपन अयारी चुपन। सो डिग्री सर्टिफिकेट ईक्वलमेंट सर्टिफिकेट तरह ट्रांसफर सर्टिफिकेट एसएससी सर्टिफिकेट अंत टेंथ क्लास मार्क्स मेमो दाखिल ईक्वलमेंट सर्टिफिकेट तरह से स्टडी सर्टिफिकेट तरह लेटेस्ट रेसीडेंशियल सर्टिफिकेट अन्ट। सो इत प्राइवेट कैंडिडेट संबंधी सेवन इयर्स डीटेल्स मैं अब रेसीडेंशियल सर्टिफिकेट मन इव्वां। नेक्स्ट वे इनकम सर्टिफिकेट अन्ट अभी लेटेस्ट अड़ा तरह వైట్ రేషన్ కార్డు ఉంటే అది కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। తర్వాత ఆధార్ కార్డు గాని లేదంటే ఎనీ ఐడి గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఐడి ఏదైనా గాని అప్లోడ్ చేయొచ్చు। తర్వాత వచ్చేసి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేసినటువంటి ఆ కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ ఏదైతే ఉందో క్యాస్ట్ది అది కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। తర్వాత క్యాప్, ఎన్సిసి, మైనారిటీ సంబంధించినటువంటి ఏవైనా ఉంటే కూడా స్పెషల్గా ఆ సర్టిఫికెట్స్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్నమాట। ఎస్ఎస్సీ వాళ్ళకైతే ఆల్రెడీ టీసీలోనే ఇక్కడ మనకు మైనారిటీ సంబంధించి హెడ్ మాస్టర్ అక్కడ ఎంటర్ చేసి ఉంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కొత్తగా మనకు ఇక్కడ ఇప్పుడు కొత్తగా మార్పులు చెందినటువంటి ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో అది లేటెస్ట్ ఏదైతే అప్లోడ్ చేయమన్నారో అది కూడా అప్లికబుల్ అయితే అన్నమాట। సో ఈ విధంగా మీకు వచ్చేసి ఫీస్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో మీకు ఓసీ బీసీ వాళ్ళకు 1000 రూపాయస్, తర్వాత ఎస్సీ వాళ్ళకు 500 రూపాయస్ అనేది అది రిజిస్ట్రేషన్ సంబంధించినప్పుడు మీరు ఫీ అనేది ఉంటుందన్నమాట, ఇది రీఫండబుల్ అయితే ఉండదు। సో ఈ విధంగా మీకు క్లియర్గా గతంలో కూడా నేను చెప్పాను 14th నుంచి 15th వరకు అయితే రిజిస్ట్రేషన్ ఉంటుందనేది అది అయితే డేట్ అయితే అయిపోయింది। ఇప్పుడు మనకు ఆప్షన్స్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు వెబ్ ఆప్షన్స్ గురించి అన్నమాట 18 to 2022 మరి 19 to 2022 అయితే ఈ టైంలో అయితే మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, మరి ఈ డీటెయిల్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము। సో ఇక్కడ వచ్చేసి మనము ఇక మీకు డేట్స్ క్లియర్ ఈ నోటిఫికేషన్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ। సో ఒకసారి బ్యాక్ వచ్చినట్లయితే మనము ఇక్కడ వెబ్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళండి। వెబ్ ఆప్షన్స్ మెయిన్ మనకు వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఇక్కడ క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట వెబ్ ఆప్షన్ సెలక్షన్ సంబంధించి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి కేర్ఫుల్గా స్టడీ చేయండి। సో దీనికి సంబంధించి ఏముందంటే ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి బిఫోర్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రాసెసింగ్ సంబంధించి ఇక్కడ పేమెంట్ అనేది మీ అప్లికేషన్ పేమెంట్ అయ్యిందో లేదో ఒకసారి ప్రింట్ తీసుకోమని చెప్పారు, అప్లికేషన్ ఫామ్ని ఒకసారి ప్రింట్ తీసుకోమని చెప్పారు మీ పేమెంట్ అయ్యాక। సో అక్కడ ప్రొసీడ్ అయ్యే ముందు ఆప్షన్ ఎంట్రీ ఇచ్చే ముందు
చేసుకోమన్నారు అన్నమాట క్యాండిడేట్స్ ని తర్వాత వచ్చేసి మీరు ఆప్షన్స్ అనేది సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పేజ్ ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ ఒకవేళ చేంజెస్ చేసుకోవాలంటే కూడా మీరు ఇక్కడ ఎడిట్ అనే యాడ్ ఆర్ మోడిఫై అనేది ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఆర్డర్ అనేది సీక్వెన్స్ ఉంటుంది కదా మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ అనేది మరి చేంజ్ చేసుకోవచ్చు అది ఎప్పుడు అంటే బిఫోర్ సేవ్ చేసే కంటే ముందు అన్నమాట సో అది ఒకవేళ సేవ్ చేసినాక కూడా మీరు ఈ ఆప్షన్ ద్వారా అంటే యాడ్ ఆర్ మోడిఫై ద్వారా మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారన్నమాట నెక్స్ట్ ఏంటంటే డేట్ వన్స్ ఫ్రీజ్ విల్ బి నాట్ అంటే ఇది వచ్చేసి మీకు ఇచ్చినటువంటి లాస్ట్ డేట్ లోపల మీరు వచ్చేసి ఫ్రీజ్ అనేది చేయవలసి ఉంటుంది ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు అని చెప్పేసి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఇంకొక నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్త్ నోట్ అనేది అది కూడా ఏంటంటే ఒకవేళ మీరు ఫ్రీజ్ చేయకపోతే మీరు లాస్ట్లో ఏదైతే సేవ్ చేసి ఉంటారో మీరు కాలేజెస్ని ఏదైతే సేవ్ చేసి ఉంటారో దాన్నే ఫ్రీజ్గా తీసుకొని సీట్ అలాట్మెంట్ కూడా దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తాము అంటే ఒకవేళ ఫ్రీజ్ చేయడం ఎవరన్నా తెలియకనో లేదంటే మర్చిపోవడమో ఆ విధంగా లాస్ట్ డేట్ లోపల చేయకపోతే మీరు ఏదైతే సేవ్ చేసి పెట్టింటారో కాలేజెస్ ఆప్షన్స్ని వెబ్ ఆప్షన్స్ని అదే కన్సిడర్ చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది అన్నమాట ఫోర్త్ పాయింట్లో సో ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఆప్షన్ ఇచ్చుకోవడానికి అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట సో ఆల్రెడీ ఫస్ట్ ఫేస్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఉంటుంది సో ఇది ఫస్ట్ ఫేస్లో చేసిన వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేస్కు సో కొత్తగా అయితే మళ్ళీ దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో మీకు గతంలో కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను సో అవి ఇవి మీకు అనుభవం ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు ఈజీగా అయితే మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు సో ఇది మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు ఎనేబుల్ అయ్యాయి సో ఆ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి జై జవాన్ జై కిసాన్.